ప్రతి 30 ఏళ్లకు సమాజంలో తరం మారుతుంది, వాళ్ల తాలూకు ఆలోచన మారుతుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు, మామూలు జనం జనరేషన్ అంటారు. ప్రతి జనరేషన్లోనూ కొత్త ఆలోచనల్ని ముందుకు తీసుకువెళ్లే వాళ్లను టార్చ్ బేరర్ అంటారు. తెలుగు పత్రికా ప్రపంచంలో ఆ టార్చ్ బేరరే ఈనాడు. కాలానుగుణంగా కొత్తదనం అద్దుకొని నిత్యం ఉషోదయాన సత్యం నినదిస్తున్న సమాచార విప్లవ శంఖారావం ఈనాడు. 4,500 సర్క్యులేషన్తో ప్రస్థానాన్ని ప్రారంభించి 13 లక్షలకు పైగా సర్క్యులేషన్తో నంబర్ 1గా తెలుగు దినపత్రికగా శిఖరాగ్రంపై స్థిరపడిపోయింది. ఈ నెల 10వ తేదీతో 50 ఏళ్ల అక్షర యాత్ర పూర్తి చేసుకుంటున్న ఈనాడు ఆనాడు ఎలా పుట్టింది, విశాఖ సాగర తీరంలో చిరుజల్లులా మొదలై సమాచార తుఫాను ఎలా సృష్టించిందో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 10 విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని ఓ మూతపడ్డ షెడ్ అందులో నుంచి అచ్చుగుద్దుతున్న శబ్దం. ఆ క్షణంలో అక్కడేం జరుగుతుందో చుట్టుపక్కల వాళ్లకి అర్థం కాలేదు. ఆ తరువాత అదే తెలుగునాట సమాచార విప్లవానికి నాంది పలికిన ఈనాడు పుట్టింది చిరునామా అయ్యింది. చీకటి తెరలు చీల్చుతూ రేపటి ఉదయాన్ని పాఠకులకు చూపింది ఈనాడు. ప్రాంతీయ పత్రికగా అలా మొదలైన ప్రస్థానం అత్యధిక సర్క్యులేషన్ గల తెలుగు పత్రికగా శిఖరాగ్రాన్ని అధిష్ఠించి సగర్వంగా స్వర్ణోత్సవం జరుపుకుంటోంది ఈనాడు. 50 ఏళ్ల క్రితం తెలుగు జాతి కీర్తి పతాకగా ఈనాడును ఎగురవేసింది అక్షర ఋషి రామోజీరావు. నిజానికి ఆయనకు పత్రిక పెట్టాలన్న ఆలోచనే లేదు, కాకతాళీయంగా అనుకోని ఓ ప్రయాణం, అందులోని ఓ పరిణామం ఈనాడు దినపత్రిక ఆవిర్భావానికి నాంది పలికింది. ఒకరోజు రామోజీరావు విమానంలో ప్రయాణిస్తున్నారు. అనుకోకుండా పక్క సీటులో నాటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకుడు కెఎల్ఎన్ ప్రసాద్ ఉన్నారు. వారితో మాటలు కలిపారు. వ్యాపార పనుల నిమిత్తం తాను తరచూ విశాఖ వెళుతుంటానని, అక్కడికి మీ పత్రిక మధ్యాహ్నం వరకు రావట్లేదని వారి దృష్టికి తెచ్చారు. విశాఖలోనే ఎడిషన్ మీరు ఎందుకు ప్రారంభించకూడదు అని కెఎల్ఎన్ కి సూచన చేశారు. పేపర్ పెట్టడమంటే అంత ఆషామాషి వ్యవహారం కాదంటూ కెఎల్ఎన్ ఇచ్చిన సమాధానం రామోజీరావును నొప్పించింది. అందుకు కారణమూ లేకపోలేదు. రామోజీరావుకు పరిచయస్థులైన టి రామచంద్రరావు అడ్వర్టైజింగ్ రంగంలో పనిచేసేవారు. ఆయన్ని చూసి రామోజీరావుకి అడ్వర్టైజింగ్ రంగానికి సంబంధించిన మెలకువలు తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. చదువు పూర్తయ్యాక ఢిల్లీలోని ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్టుగా ఉద్యోగంలో చేరారు రామోజీరావు. 3 ఏళ్లు అక్కడ పనిచేశాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. ఆ రోజుల్లో తెలుగునాట గోయంకాలకు చెందిన ఆంధ్రప్రభదే అత్యధిక సర్క్యులేషన్. తెలుగువారు స్థాపించిన పత్రికలు తరువాతి స్థానాల్లో ఉండేవి. తెలుగు గడ్డపై తెలుగు పత్రికలు వెనకబడడం ఏమిటి అని ప్రశ్నించుకున్నారు రామోజీరావు. ఆ కారణంతోనే కెఎల్ఎన్ ప్రసాద్కి సూచన చేశారు. కానీ కెఎల్ఎన్ అసాధ్యం అనడంతో రామోజీరావులో పట్టుదల పెరిగింది. అసాధ్యాన్ని ఎందుకు సుసాధ్యం చెయ్యలేం అనే ఆలోచన రేకెత్తింది. పత్రిక పెట్టడమైతే ఫిక్స్, మరి ఎక్కడ పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి? అప్పట్లో తెలుగు వార్తాపత్రికలన్నీ విజయవాడలోనే అచ్చయ్యేవి, అక్కడ్నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా అయ్యేవి. విశాఖకు పత్రిక రావాలంటే విజయవాడ నుంచి వచ్చే రైలే దిక్కు. రైల్లో పత్రికలు వచ్చి పాఠకులకు చేరేలోపే ఏ మధ్యాహ్నమో అయ్యేది. ఉత్తరాంధ్రలోని ఇతర ప్రాంతాలకు సాయంత్రానికి చేరినా గొప్పే. తాను విజయవాడలో పత్రిక పెడితే అందరిలో ఒకణ్ణవుతారు, మిగతా పత్రికలకి పోటీదారు అవుతానే తప్ప ప్రత్యేకత ఏముంటుంది?
అదే మధ్యాహ్నం వరకు పత్రిక మొహం చూడలేని ఉత్తరాంధ్రలో అయితే తానే మొదటి వాళ్ళనవుతాను అనుకున్నారు రామోజీరావు. అసలు పత్రిక ప్రింటింగే లేని విశాఖలోనే మొదటి అడుగు వేయాలని నిశ్చయించుకున్నారు. చైనా యుద్ధతంత్రమైన నోమ్యాన్ ల్యాండ్ థియరీ కూడా అందుకు ప్రేరణ అని చెప్పేవారు రామోజీరావు. విశాఖలో పత్రిక పెట్టడం సాహసోపేతమైతే దానికి ఎంచుకున్న పేరు సంచలనం. అప్పట్లో పత్రికలన్నీ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్ర జనత, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర, ఇలా ఆంధ్ర పదంతో ఉండేవి. అలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర పదం లేకుండా ఓ పేపర్ పేరు పెట్టడం సాహసోపేతమే. ఒకరిని అనుకరించడం అలవాటు లేని రామోజీరావు అలాంటి సాహసమే చేశారు. పత్రికకు ఈనాడు అని పేరు పెట్టారు. నాడు అంటే ప్రాంతం, రోజు అని రెండర్థాలున్నాయి. ఈనాడు అంటే ఈ ప్రాంతం అనైనా అనుకోవచ్చు, లేదా ఈరోజు అనైనా అనుకోవచ్చు. అలా పేరుతోనే ప్రాంతీయ అనుబంధం పరుచుకుంది ఈనాడు. ఈనాడు పేరే కాదు, మాస్ట్ హెడ్ కూడా వినూత్నమే. మిగతా పత్రిక పేర్లన్నీ గుండ్రటి అక్షరాలతో ఉంటే వాటికి భిన్నంగా ఉండాలనుకున్నారు రామోజీరావు. తాను స్థాపించిన కిరణ్ యాడ్స్ లో పనిచేసే నార్లకంటి స్వామి అనే ఆర్టిస్ట్కి మాస్ట్ హెడ్ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. నార్లకంటి స్వామి పలకల్లాంటి అక్షరాలతో ఈనాడు లోగో డిజైన్ చేయగా అక్షరాల మధ్య గీతలు పెట్టించి తుదిముద్ర ఖరారు చేశారు రామోజీరావు. ఆ ముద్రే తెలుగు పాఠకుడి గుండెల్లో జరగని ముద్రయింది. ఉషోదయానే ప్రజల చేతిలో పేపర్ పెట్టాలి అనే పట్టుదలైతే ఉంది, కాని పెట్టుబడి రామోజీరావు దగ్గర లేదు. నిధులు, యంత్ర సమీకరణ వంటి సవాళ్లు చీకట్లలా చుట్టుముట్టాలని చూశాయి. వాటన్నింటినీ సంకల్పబలంతో అధిగమించారు రామోజీ. ఉన్న వనరులతోనే ఉన్నతంగా ఆలోచించారు. విశాఖ సీతమ్మధార ప్రాంతంలోని నక్కవానిపాలెంలో అప్పట్లో మూతపడ్డ ఓ స్టూడియో షెడ్లను లీజుకు తీసుకున్నారు. వాటిని బాగు చేయించారు. పత్రిక అచ్చువేయడానికి ముంబైలోని నవహింద్ టైమ్స్ నుంచి సెకండ్ హ్యాండ్ డూప్లెక్స్ ఫ్లాట్ బెడ్ రోటరీ ప్రింటింగ్ ప్రెస్ కొన్నారు. అప్పట్లోనే దాని ఖరీదు 1,05,000. దాదాపు 5-6 రోజుల కంటే ముందే ట్రయల్ రన్ చేశారు. అంతా అనుకున్నది అనుకున్నట్లే సిద్ధమయ్యింది. శుభగడియ రానే వచ్చింది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేవు. 1974 ఆగస్టు 9 సాయంత్రం అందులో పనిచేసే కార్మికుడితో స్విచ్ ఆన్ చేయించారు రామోజీరావు. అదే తూర్పు తెలవారకముందే ముంగిళ్లకు చేరిన ఈనాడు ఫస్ట్ ఎడిషన్. అదే ఆగస్టు 10 నాటి సంచిక. అప్పటినుంచి ఈనాడు టాక్ ఆఫ్ ద టౌన్. ఏ గోడ చూసినా నిత్యం ఉషోదయాన సత్యం నినదించుగాక అనే తారక మంత్రమే. మధ్యాహ్నం వరకు న్యూస్ పేపర్ చూడమంటూ ఎరుగని పాఠకుల మొహాల్లో ఉషోదయ కిరణాలు కనిపించాయి. ఈనాడు చూడగానే పాఠకులకు ఏదో ఆకర్షణ, ఓ కొత్త అనుభూతి. అదేంటో కాదు, ప్రాంతీయ పరిమళం. అప్పట్లో తెలుగు వార్తాపత్రికలు ఓ మూస ధోరణిలో వెళ్లేవి. జాతీయ అంతర్జాతీయ వార్తలు, బహిరంగ సభల్లో నేతల ప్రసంగాలని పతాక శీర్షికన అచ్చేసేవి. సగటు పాఠకుడి కోణంలో చూసిన రామోజీరావుకి అవి రుచించలేదు, చప్పగా అనిపించాయి. యాజమాన్యాలకు నచ్చింది కాదు, పాఠకులు మెచ్చింది అందించాలని అప్పుడే ఆయన సంకల్పించుకున్నారు. ఈనాడు ఆవిర్భావ ఎడిషన్లోనే అది ప్రస్ఫుటించింది. ఈనాడు మొదటి సంచికలో వాటర్గేట్ కుంభకోణంలో నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ రాజీనామాను బ్యానర్గా ప్రచురించారు. అంతే ప్రాధాన్యంతో ఆ పక్కనే ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులకు అక్షర రూపమిచ్చారు. అప్పటిదాకా పత్రికల్లో విదేశీ వార్తలు, రాష్ట్ర రాజధాని వార్తలనే ఎక్కువగా చదువుకున్న పాఠకులు స్థానిక వార్తలకు సింహాసనం వేస్తే అబ్బురపడ్డారు. ఈనాడు మనది అని అక్కున చేర్చుకున్నారు. ఈనాడు మీ పత్రిక అని చైర్మన్ రామోజీరావు గారంటే, ఇది మా పత్రిక అని పాఠకులు గుండెల్లో పెట్టుకున్నారు. అది ఈనాడు ఖ్యాతి, అది ఈనాడు ప్రగతి. ఆ విధంగా ఈనాడు తెలుగు కుటుంబాల్లో
ఒక భాగం అయిపోయింది. ఈనాళ్ళు వార్త వచ్చిందా లేదని అందరూ చూసుకొని, ఈనాళ్ళు వస్తేనే నమ్మేలాంటి అనేక లక్షల మంది పాఠకులు ఈనాడుకు ఉన్నారు. అట్లానే ఈటీవీలో కూడా మనం చాలా ఛానల్స్లో వార్త వస్తుంది, వార్త రాగానే ఒకసారి ఈటీవీ పెట్టమంటారు, ఈ వార్త నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఈటీవీ పెట్టి చూడమంటారు. ప్రజలకి ఈనాడు మీద ఉన్నటువంటి నమ్మకం చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈనాడు రాకముందు కంప్లీట్ సాంస్క్రటైజ్డ్ తెలుగు ఎక్కువ వాడుతూ ఉండేవాళ్ళు, చాలా పదాలు అర్థం కాక ప్రజలు పత్రిక దూరంగా ఉండేవారు. చిన్న చిన్న అక్షరాలను కూడబలుక్కుని చదివేవాళ్ళకు కూడా ఓహో ఇలా జరుగుతుందా, ఇది జరిగిందా అని సమాచారం వాళ్ళకి ఒక అల్లతి పదాలతోటి పత్రికలో చిన్న చిన్న సెంటెన్సెస్, తేలికైన పదాలు, ప్రజలు మాట్లాడుకునే పదాలని పత్రికా భాషగా మార్చి ఒక రెవల్యూషనరైజ్ చేసిన ఘనత వారిదే. తద్వారా వార్తా సమాచారం వెళ్లటం, వాళ్ళు స్పందించడము, ప్రశ్నించడం లాంటి జరిగింది. అర్థం కాని పదాలతో ఉండున్నట్టయితే ప్రజలు ఇప్పటికి కూడా పత్రికా రంగానికి దూరంగానే ఉండేవారు. సమస్యలంటే ఢిల్లీ రాజకీయాలు కావని, గల్లీలో నిస్సహాయ ప్రజలు అనుభవించే కష్టాలే పత్రికల ప్రాధాన్యం కావాలని నమ్మారు రామోజీరావు. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఈనాడుది ఏనాడైనా అదే మాట అదే బాట.